నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం తిరునాళ్లు చేయడానికి అమ్మని అనుమతి ఇచ్చినట్లు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి అమ్మవారి తిరునాళ్ల వివరాలను వెల్లడించారు. జూన్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అమ్మవారి తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీ పుష్ప పల్లకీ సేవ, అనంతరం 15వ తేదీ సుడిమాను దింపే కార్యక్రమంతో ఈ తిరునాళ్లు ముగుస్తాయని చైర్మన్ వివరించారు. చెంగాలమ్మ తిరునాళ్లను ఘనంగా నిర్వహించడానికి భక్తుల సహకారం కోరడానికి మార్చి 6వ తేదీ సోమవారం ఉదయం ఆలయ ఆవరణంలో సమావేశం నిర్వహిస్తున్నామని, పట్టణవాసులంతా ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానం నందు గత నెలలో 22 నుంచి 24 దాకా కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ముఖ్యంగా వారికి చెంగాళమ్మ భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 26వ తేదీ తొలి చాటింపు అంటే మూగ చాటు, తర్వాత జూన్ 2వ తేదీ 2వ చాటింపు, జూన్ 4వ తేదీ అగండలం వెలిగించుట, జూన్ 8 గురువారం బలిహరణ, జూన్ 9 శుక్రవారం సుడిమాను ప్రతిష్ట, సుళ్ళు ఉత్సవం, అశ్వవాహనము, గ్రామోత్సవము, జూన్ 10 శనివారం సుళ్ళు ఉత్సవం, మహిషాసుర మర్దన మరియు గ్రామోత్సవము, జూన్ 11 ఆదివారం సుళ్ళు ఉత్సవం, నందివాహనం, గ్రామోత్సవం, జూన్ 12 సోమవారం తెప్పోత్సవము, గ్రామోత్సవము, 13 మంగళవారం సేన సేవ గ్రామోత్సవము, 14 బుధవారం పుష్ప పల్లకీ సేవ, 15 గురువారం సుడిమాను దింపుట. ఇది కార్యక్రమ వివరాలు. ఈ కార్యక్రమాన్ని మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు మొన్న మనం బంగారు గోపురాన్ని, విమాన గోపురానికి బంగారు తాపడం చేయడం వల్ల మన దేవస్థానం ఇంతకుముందు కొద్ది ప్రాంతానికే పరిమితమైనటువంటి దేవస్థానం, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో అమ్మవారి దేవస్థానానికి గుర్తింపు తీసుకురావాలి. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ, అమ్మవారి భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, బాధ్యత తీసుకోవాలి. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి, భాగస్వాములు అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశానికి విచ్చేయవలసిందిగా ఈ సందర్భంగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.